కల్కి ఆయన కట్టిన వన్ఎస్ టెంపులే, ఆ వరదాయ పొలంలో కట్టిన వన్ఎస్ టెంపులే 100 కోట్లకు పైగా ఆ రోజుల్లోనే ఖర్చు అయింది. ఈరోజు ఇంకా దాని విలువ ఎక్కువ ఉంటుంది. 1000 కోట్ల ఆస్తులు ఆయనకి ఆ వరదాయపాలెం, చిత్తూరు జిల్లా వరదాయపాలెమే కాకుండా చెన్నైలో కాకుండా దేశంలో అనేక చోట్ల ఉన్నాయి, అట్లాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇది ఒక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించినట్టుగా ఆయన విస్తరించారు. ఇలాంటివి 1000 కోట్ల ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ముందు ఎల్ఐసి క్లర్క్గా ఉండేవారు. ఆ తర్వాత ఒక చిన్న స్కూల్ ఒకటి ప్రారంభిద్దాం అనుకున్నారు, అది కూడా సక్సెస్ కాలేదు. దాన్నే ఒక ఆశ్రమం కింద మార్చి ఆ తర్వాత ఒక ఫిజిక్స్లో ఒక అతను ఎక్స్పర్ట్, మేబీ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, అతను సలహా తీసుకొని కొన్ని మిరకిల్ సంబంధించిన కొన్ని అంశాలు నేర్చుకొని అట్లా ఆయన పాపులారిటీ సంపాదించుకొని ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అందులోకి మీరు ఆ కల్కి ఆశ్రమంలోకి వెళ్ళాలంటే 5-6 వేలు ముందు ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిదానికి ఒక ఫీ ఉంటుంది. అవి కాకుండా స్పెషల్గా విదేశాల్లో ఉండే భక్తులు కానీ భక్తులు కానీ ఇచ్చే 1 లక్ష రూపాయలు ఉంటాయి. ఇవన్నీ ఆయన సంపాదన మార్గానికి తోడ్పడుతున్నాయి. భక్తుల విరాళాలు ఉంటాయి. ఎక్కువ భాగం ఈ బాబాల మాఫియా సామ్రాజ్యాల్లో జరిగే పని ఏంటంటే భక్తుల విరాళాలు వాళ్ళు ఆశ్రమాలు కట్టుకుంటారు, కానీ అందులో డబ్బులు దాయడం అనేది కార్పొరేట్ శక్తులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఈ మన ఇన్కమ్ ట్యాక్స్ లెగ్గొట్టి ఇవన్నీ చేస్తారో అలాంటి బ్లాక్ మనీ అంతా కూడా ఈ బాబాల ఆశ్రమంలో పోగై ఉంటుంది. సో ఇవన్నీ మాఫియా సామ్రాజ్యాలుగా, అందుకోసమే అందులో హత్యలు జరుగుతాయి. ముఖ్యంగా కల్కి ఆశ్రమంలో మనం చూసుకుంటే డ్రగ్స్ కూడా అక్కడ విచ్చలవిడిగా వచ్చిన భక్తులకి ఇస్తారు, అలాగే వాళ్ళు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ సేవించి, అలాగే వీడియోలు ఉన్నాయి, వాళ్ళు ఈవెన్ బట్టలు ఇప్పేసి నగ్నంగా డ్యాన్స్లు వేస్తూ ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం అనేక మంది బాబాలది బయటపడ్డది, ఆశ్రమం బాపూజీ ఆశ్రమంలో కనపడింది, నిత్యానంద చూసాము, అదేవిధంగా డేరాబాబా ఆస్తులు చూసాము. డేరాబాబాని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆస్తుల వివరాలన్నీ బయటకు వచ్చినాయి. అట్లాగే హర్యానాలో ఒక బాబా ఆశ్రమంలోకి పోలీసులు వెళ్ళడానికి 3 రోజులు టైం పట్టింది. 3 రోజులు వెళ్లకుండా ఆపారు. ఆ తర్వాత లోనికి వెళ్తే అందులో తుపాకులు, బాంబులు, చాలా మారణాయుధాలు కూడా దొరికినాయి. అంతేకాకుండా అంటే ఇలాంటి బాబాలందరూ కూడా ఈ దేశంలో ఒక విదేశీ సామ్రాజ్యాలలాగా మాఫియా సామ్రాజ్యాలని నిర్మించుకున్నట్టు కనపడతా ఉంది. అందుకే ఇలాంటి వాటిని అరికట్టకపోతే మాత్రం ఈ మాఫియా సామ్రాజ్యాలు ఇక్కడ ఏ చట్టాలు పనిచేయవు, వాళ్ళకి ఏ చట్టాలు వర్తించవు, ఏవి అక్కడ రావు. మనం చూస్తే 33 కోట్లు లిక్విడ్ క్యాష్ అక్కడ కనపడిందంటే అంతకుముందు కూడా ఒక పుట్టపర్తి బాబా ఆశ్రమంలో కూడా 11 కోట్ల లిక్విడ్ క్యాష్ అతను చనిపోయిన తర్వాత దొరికింది. అట్లాగే బంగారం 100 కిలోల బంగారం దొరికింది, 300 కిలోల వెండి దొరికింది. ఇలాంటివి అనేక చోట్ల ఇప్పుడు ఇక్కడ కూడా అట్లా 100 కోట్ల బంగారము వెండి వస్తువులు దొరకడం, ఈ ఆస్తులు కూడా సంబంధించినవి దొరకడం, అంటే వీళ్ళు 100 కోట్ల మాఫియా సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు. అక్కడ హత్యలు జరిగింది, బయటికి రాదు, వాటి మీద చర్యలు ఉండవు, ఈ దేశంలో వాటిని నియంత్రించే చట్టాలు లేకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇలాంటి బాబాల ఆశ్రమాలను కూడా నియంత్రించి వాటిలో జరిగే ఎప్పటికప్పుడు జరిగే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే అంశాలను కూడా పారదర్శకంగా బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.